ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కాయత్త కాల మొదటి గురువారము ప్రభు నీవు తప్ప ఇతర ఆశ్రయం ఎరుగని ఏకాకిని మొదటి పఠనము ఎస్తేరు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు మూడవ వచనం నుండి ఐదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనం నుండి పదహైదవ వచనం వరకు ఆ దినములలో ఎస్తేరు కూడా మరణ భయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను ఆమె ఇజ్రయేలు ప్రభువైన దేవుని కిట్లు మనవి చేసెను ప్రభు నీవే మా రాజువు ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము నీవు కాక నాకు సహాయకుడెవ్వడు సకల జనుల నుండి నీవు ఇజ్రయేలుయులనే ఎన్నుకొంటివని సకల జాతుల మూలపురుషుల నుండి మా పితరులనే జనముగా స్వీకరించిదివని నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకొంటివని చిన్ననాడే మావారు నాకు వినిపించిరి ప్రభు మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము నీ బల సామర్థ్యము చూపి ఆ పదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము సర్వశక్తిమంతుడవు దీవుడవైన ప్రభు నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము సింహపు గృహలలో నన్ను నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయుము ఆ రాజు కోపమును మా శత్రువు మీదికే మరల్పుము ఆ పగతుడు అతని బలగము అనగారిపోవునట్లు చేయుము ప్రభు నీ బలమగు హస్తముతో నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము నీవన్నీ ఎరుగుదువు అన్యజాతి వైభవమును నాకు నచ్చదు సున్నతి సంస్కారము లేని అన్యజాతి వాని పొందు నాకు అసహ్యము కలిగించును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు అడుగుడు మీకొసగబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును వెదికిన ప్రతివానికి దొరుకును తట్టిన ప్రతివానికి తెరవబడును కుమారుడు రొట్టెనడిగిన మీలోనెవడైన వానికి రాయినిచ్చునా చేపనడిగిన పామునిచ్చునా మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మేలి వస్తువులనిచ్చుట మీకు తెలియనుగదా పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మేలి వస్తువులనిచ్చును ఊహింపుడు ఇతరులు మీకేమి చేయవలేనని మీరు కోరుదురు దానిని మీరు పరులకు చేయుడు ఇదియే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక